హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం అందరం ఫోన్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఫోన్లో ఫొటోస్ అనేవి, వీడియోస్ అనేవి తీస్తూ ఉంటాం. ఒకనొక టైంలో ఫోన్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి వేరే ఆప్షన్ ఏముంది? డిలీట్ చేయడం తప్ప. కానీ డిలీట్ చేద్దాం అంటేనేమో అవేమో మనకి బాగా ఇంపార్టెంట్ ఫొటోస్ అయ్యి ఉంటాయి అన్నమాట, వీడియోస్ అయ్యి ఉంటాయి. సో నేను ఇంకొక యాప్ గురించి చెప్తాను. ఈ యాప్లో మీరు ఫొటోస్ని వీడియోస్ని స్టోర్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఫ్రీ స్పేస్ అనేది ఇస్తారు. 50 GB 60 GB దాకా ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది. మీరు అన్లిమిటెడ్ వీడియోస్ అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఆ స్పేస్ని మళ్ళీ మీకు కావాలనుకుంటే పెంచుకోవచ్చు అనమాట. ఇంతకీ యాప్ ఏంటంటే, యాప్ పేరు గూగుల్ డ్రైవ్. అవును ఫ్రెండ్స్, ఈ గూగుల్ డ్రైవ్ అనే యాప్ ప్రతి ఒక్కరి ఫోన్లో ఇన్ డిఫాల్ట్గా ఉంటుంది. కానీ చాలామందికి దీని గురించి తెలియదు, అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. సో ఈ గూగుల్ డ్రైవ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో సైన్ అప్ అవుతారో, అప్పుడు మీరు ఏదైతే ఫొటోస్ వీడియోస్ స్టోర్ చేస్తారో, ఆ ఫొటోస్ వీడియోస్ కలకాలం అలా ఉండిపోతాయి అన్నమాట. మీరు ఎన్ని ఫోన్లు చేంజ్ చేసి, మీ ఫోన్ పోయినా సరే, ఎన్ని ఫోన్లు చేంజ్ చేసినా సరే, మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి అదే పాస్వర్డ్ తోటి ఏ ఫోన్ అయినా సరే మీరు లాగిన్ అయినట్లయితే కనుక మీ ఫొటోస్ వీడియోస్ డాక్యుమెంట్స్ ఏవైనా సరే భద్రంగా ఎప్పటికీ అలాగే ఉంటాయి అన్నమాట. ఈ గూగుల్ డ్రైవ్ ఒక స్పెషాలిటీ అది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈరోజు వీడియోలో మనం గూగుల్ డ్రైవ్ని ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి మనం నేర్చుకోబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, అందరికీ ఉపయోగపడే వీడియో. ఛానల్ని కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఫోన్లో ఈ గూగుల్ డ్రైవ్ అనేది ఇన్బుల్ట్గా ఉంటుంది. ఇటువంటి గూగుల్ డ్రైవ్ ఈ విధంగా ఉంటుంది. మీ సెట్టింగ్స్లోనూ ఎక్కడో దిక్కున ఉంటుంది చూడండి. మీ యొక్క యాప్ సెట్టింగ్స్లో ఒకట ఉంటుంది ఈ గూగుల్ డ్రైవ్ అనేది. మీ యాప్స్లో కూడా కలిసిపో ఉంటుంది, మీకు కనిపించదు. మీరు కొంచెం సెర్చ్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది, లేదా ప్లేస్టోర్లో గూగుల్ డ్రైవ్ క్లిక్ చేసినట్లయితే అందులో కూడా మీకు కనిపిస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ డ్రైవ్. ఇందులో మీకు చాలా స్టోరేజ్ అని లభిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని సైన్అప్ చేసుకోవడానికి దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఆ రెండు అడిగిన తర్వాత మీకు లోపలికి సైన్అప్ అయితే అయిపోతారు. సైన్అప్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు కనిపిస్తుంది మై డ్రైవ్ అని చెప్పేసి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ లాట్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 3 లైన్స్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు, 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎంత స్టోరేజ్ అని చెప్పేసి ఇక్కడ చూసారా, 15 GB స్టోరేజ్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. మీకు ఎక్స్ట్రాగా స్టోరేజ్ ఏమైనా కొనుక్కుంటే మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా స్టోరేజ్ కావాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే దీంట్లో మనకి పెట్టుకోవడం వల్ల మీరు ఎన్నాలైనా సరే, ఎన్ని ఫోన్లు మార్చినా సరే మీరు ఈజీగా మీ యొక్క ఫొటోస్ని ఆ యొక్క ఫోన్లో ఆ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని యూస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. చాలా మంచి గూగుల్ డ్రైవ్ అనమాట ఇది. చాలా మంచి ఆప్షన్ ఇచ్చారు గూగుల్ వాళ్ళు. దయచేసి దీన్ని యూస్ చేసుకోండి, చాలా ఉపయోగపడుతుంది మీ యొక్క స్టోరేజ్ లేని టైంలో. నేను ఇవన్నీ స్టోర్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, నా ఫొటోస్ వీడియోస్ అని చెప్పేసి. ఎప్పటి నుంచో ఆ ఫొటోస్ వీడియోస్ ఇలాగే ఉన్నాయి. 6-7 ఇయర్స్ అవుతుంది. నేను ఇప్పటికి ఒక 2 ఫోన్లు మార్చి ఉంటాను. 2 ఫోన్లు మార్చినప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఫస్ట్లో నేను ఇచ్చానో, ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వగానే నా యొక్క డేటా అనేది సురక్షితంగా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇందులో అప్లోడ్ ఎలా చేయాలి, ఏదైనా వీడియో కానీ ఫోటో కానీ మనం ఎలా మనం ఇందులోకి పెట్టుకోవాలంటే, మనకి ఇక్కడ ప్లస్ మార్క్ ఏదైతే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫోల్డర్, మనం ఫోల్డర్ నేమ్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఫోల్డర్ నేము, అప్లోడు, తర్వాత ఏమో స్కాను, తర్వాత ఏమో గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్. ఓకేనా ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా సరే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా సరే స్టోర్ చేసుకోవచ్చు అనమాట, అన్లిమిటెడ్. ఫోల్డర్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక ఫోల్డర్ అనేది వస్తుందన్నమాట. కొత్తగా మన ఫోల్డర్ ఏదైనా మనం నేమ్ ఇచ్చుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది దానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్లో ఉన్న వీడియోస్ కానీ, తర్వాత మీ ఫోన్లో ఉన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని మీరు క్లిక్ చేసి ఇందులోకి ఇలా దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో పైన అది అందులోకి వెళ్ళిపోతుంది అనమాట, అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు దానికి కావాలనుకుంటే మూవ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇందులో మూవ్ చేసుకున్నారు, మీ ఫోన్ పోయింది, ఫోన్ పోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో కొత్త ఫోన్ కొనుక్కున్నారు, తర్వాత ఏమో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఏదైతే దీనికి ఇచ్చారో అది మీరు ఎంటర్ చేసి లాగిన్ అయ్యారు. ఇప్పుడు దాన్ని మన ఫోన్లో చూడడం ఎలాగా, ఎలాగంటే మనకి ఇక్కడ 3 డాట్స్ ఏదైతే కనిపిస్తుందో ఈ పక్కన ఈ ఫోటోకి ఎదురుగా ఉంటుంది 3 డాట్స్, దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. షేర్ అనే ఆప్షన్ వస్తుంది, మేనేజ్ పీపుల్ అండ్ లింక్స్ అని చెప్పేసి వస్తుంది, యాడ్ టు స్టేర్డ్ అని చెప్పేసి వస్తుంది, మేక్ అవైలబుల్ ఆఫ్లైన్ అని చెప్పి వస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కూడా మీరు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కాపీ లింకు, మేక్ ఏ కాపీ, సెండ్ ఏ కాపీ అని చెప్పేసి వస్తుంది.
తర్వాత కింద ఇంకా ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ విత్, డౌన్లోడ్, రీనేమ్, తర్వాత యాడ్ షార్ట్కట్ టు డ్రైవ్, మూవ్, డీటెయిల్స్, ప్రింట్ అని చెప్పేసి ఈ విధంగా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. మీరు కనుక డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే కనుక ఈ డౌన్లోడ్ అయిన ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్లోకి ఇది డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత మీరు దీన్ని మూవ్ చేసుకుందాం అనుకుంటే ఈ విధంగా మూవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క సెండ్ కాపీ అని చెప్పేసి ఏదైతే ఆప్షన్ ఉందో, సపోజ్ ఎవరో ఒక మీ సారో లేకపోతే ఎవరో ఒక ఫ్రెండో అడిగాడు, ఎవరు బావ నాకు నీ ఫోటో కాపీడ్ పంపించు లేదా డాక్యుమెంట్ కాపీడ్ పంపించడం అని చెప్పాను కానీ, మనం ఇలా త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ ఏ కాపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లిక్ చేసి చూపిస్తాను, సెండ్ ఏ కాపీ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు దేని ద్వారా సెండ్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి, దాని ద్వారా మీరు సెండ్ చేయొచ్చు అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. తర్వాత మీకు కావాలనుకుంటే దీన్ని కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫోల్డర్కి ఒక్కొక్క రకమైన కలర్ మనం ఇవ్వచ్చు అనమాట. అది కూడా సేమ్ అంతే, త్రీ డాట్స్ పైన దాని ఎదురుగా ఉన్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ కలర్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీరు ఏదైతే కలర్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ కలర్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ అని మీద గ్రీన్ మీద క్లిక్ చేసాను, చూసారు ఇక్కడ ఫొటోస్ అనే ఆప్షన్ గ్రీన్ కలర్లోకి మారిపోయింది అనమాట. సో ఇది చాలా సేఫ్ ఫ్రెండ్స్, మీరు హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. మీ స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు లేదా స్టోరేజ్ ఉన్నప్పుడు కూడా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీంట్లోకి మీరు పంపించేసినట్లయితే మీరు ఇంకా చింతించాల్సిన అవసరం లేదు, ఎప్పటికైనా సరే అది అలాగే ఉంటుంది. మీరు ఎన్ని ఫోన్లు యూస్ చేసినా సరే ఆ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు దీన్ని యాక్సెస్ చేయవచ్చు, కాపీస్ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా వస్తుంది. తర్వాత ఏమో కంప్యూటర్స్ అని చెప్పేసి పక్కన ఆప్షన్ ఉన్నట్లయితే మీరు కంప్యూటర్కి సింక్ చేసుకొని కంప్యూటర్లో ఉన్న ఏదైతే డేటా ఉంటుందో దాన్ని కూడా ఇందులోకి మనం పంపించుకోవచ్చు. ఇది మై డ్రైవ్ మన ఫోన్కు సంబంధించిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు ఇందులోను, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇంక ఈ పైన చూసినట్లయితే ఇది ప్రొఫైల్ బటన్ అనమాట. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీ గూగుల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ కింద మన ప్రస్తుతానికి హోమ్లో ఉన్నాం. తర్వాత పక్కన ఇంకొక ఆప్షన్ వచ్చింది స్టేర్డ్ అని చెప్పేసి, స్టేర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ వచ్చింది. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఏ వీడియో కావాలనుకుంటున్నారో, ఏ ఫోటో కావాలనుకుంటున్నారో దాన్ని ఒక ఇంపార్టెంట్ గుర్తుగా పెట్టుకొని దాన్ని మనం స్పెషల్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సజెస్టెడ్ అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా వచ్చింది. మనం చూసుకోవచ్చు మనకు కావాల్సింది ఏదైతే ఉందో అవన్నీ చూసుకోవచ్చు ఇందులోను. ఓకేనా, ఉంచుకోవచ్చు మన అన్లిమిటెడ్ అనమాట, ఎన్నైనా సరే మనం ఇందులో పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కన షేర్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది. మీరు ఎన్ని ఫోటోస్ వీడియోస్ షేర్ చేశారని చెప్పేసి ఇక్కడ ఇదనమాట ఈ ఆప్షను. తర్వాత ఈ ఫైల్స్ ఏవి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఈ ఫైల్స్ అనేవి మనకు చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం దీన్ని సింపుల్గా ఎలా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎంతకంటే ఎక్కువ చెప్పాల్సిన దానికి ఇంకా ఇందులో ఏం లేదు. మీరు అప్లోడ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుంటే చాలు, తర్వాత ఏ ఆప్షన్స్ ఏంటని చెప్పేసి తెలుసుకుంటే చాలు. మీకు అన్ని ఆప్షన్స్ చెప్పానని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, గూగుల్ డ్రైవ్ ఎలా యూస్ చేయాలని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను, మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.